హలో వీక్షకులందరికీ నా నమస్కారాలు. నేను డాక్టర్ వేణుగోపాల్, నెఫ్రాలజిస్ట్, అంటే కిడ్నీ స్పెషలిస్ట్. సో నేను మీకు చెప్పేది ఏమంటే, మనం ఎప్పుడో కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నది అనేదాన్ని ఐడెంటిఫై చేసుకోవాలి అనేదాన్ని చెప్తాను. మనకి కొన్నిసార్లు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ ఒక సింప్టమ్స్ అనేది బయటపడదు. సో దాన్ని జాగ్రత్తగా కనుక్కొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. సో ఈ కిడ్నీ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏమేమి సింప్టమ్స్ వస్తుంది, సో బాడీలో ఏమేమి చేంజెస్ వస్తుంది అనేదాన్ని నేను చెప్తాను. సో ఒక ఫస్ట్ యూరినరీ ప్రాబ్లమ్స్, లైక్ యూరినేషన్ ఎక్కువ వస్తూ ఉండేది, నెక్స్ట్ కాళ్ళ వాపులు రావడము లేదా యూరిన్ తగ్గిపోవడము, అన్కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషర్స్, సో ఇవన్నీ కిడ్నీ ప్రాబ్లమ్ సింప్టమ్స్. సో బీపీ ఎక్కువ రావడము అంటే ఇది కూడా, లైక్ కొందరికి తలనొప్పి రావడము, కొందరికి చెస్ట్ పెయిన్ రావడము, సడన్గా బీపీ ఎక్కువయ్యి ఆయాసం రావడము, సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ మనం నోటీస్ చేయొచ్చు. నెక్స్ట్ కిడ్నీ ఫెయిల్యూర్ అయినప్పుడు కూడా మనకి కొన్ని సింప్టమ్స్ స్పెసిఫిక్గా వస్తుంది. ఈ కిడ్నీ ఫెయిల్యూర్ అనేది రెండు రకాలది, అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ మళ్ళీ క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్. అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటాము. ఈ అక్యూట్ కిడ్నీ ఇంజురీ అయినప్పుడు అంటే అక్యూట్ ఇది ఒక టెంపరీ ప్రాబ్లం, దాన్ని మనము అర్లియర్గా డిటెక్ట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ప్రోగ్రెస్ అయ్యి క్రానిక్ కిడ్నీ డిసీజ్గా కన్వర్ట్ కావచ్చు. ఈ అక్యూట్ కిడ్నీ ఇంజురీ, అక్యూట్ కిడ్నీ ప్రాబ్లం వచ్చినప్పుడు యూరినరీ డిస్టర్బెన్సెస్, లైక్ ఫస్ట్ యూరిన్ తక్కువ అయిపోవడము, సో గంటల్లో కానీ డేస్లో కానీ యూరిన్ తగ్గిపోవడము, యూరిన్ వస్తూ ఉంటుంది కానీ వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ రైజ్ కావడము లేదా యూరిన్లో బ్లడ్ రావడము, బీపీ ఎక్కువ కావడము, ఇవన్నీ చేంజెస్ కూడా రావచ్చు. నెక్స్ట్ యూరిన్లో నురుగులాగా రావచ్చు, సో ఇవన్నీ చేంజెస్ రావచ్చు. సో ఈ చేంజెస్ ఏమైనా మనం డిటెక్ట్ చేసినప్పుడు, సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కిడ్నీ స్పెషలిస్ట్ దగ్గరికి రావాల్సి వస్తుంది. సో దట్ మనము అర్లియర్గా ఆ ప్రాబ్లం ఏముంది అంత డిటెక్ట్ చేసేసి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. మళ్ళీ క్రానిక్ కిడ్నీ ప్రాబ్లమ్స్, క్రానిక్ కిడ్నీ ప్రాబ్లం ఉన్నప్పుడు యూజువల్గా ఈ పేషెంట్స్కి హైపర్ టెన్షన్, అన్కంట్రోల్ బ్లడ్ ప్రెషర్ రావడము, నెక్స్ట్ హెడేక్, నెక్స్ట్ అనీమియా. సో బ్లడ్ గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది, సో బ్లడ్ లెవెల్స్ తగ్గిపోయి నెక్స్ట్ ఈ ఆయాసం రావడము, బీపీ ఎక్కువయ్యి హార్ట్ ఫెయిల్యూర్ అయ్యి ఆయాసం రావడము, సో ఈ టైప్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రజెంటేషన్స్లో పేషెంట్స్ డాక్టర్ దగ్గరికి వస్తారు. మనకి ఇంకా కొన్ని సింప్టమ్స్ నాన్ స్పెసిఫిక్ సింప్టమ్స్ అంటాం. సో కొందరికి ఈ క్రానిక్ కిడ్నీ ప్రాబ్లం ఉన్నప్పుడు సో వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉంటారు కానీ వాళ్ళ రొటీన్ వర్క్స్లో కొంచెం దేమే ఫేస్ డిఫికల్టీ. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ పొలంలో వర్క్ చేసేవాళ్ళు, వాళ్ళు రెగ్యులర్గా వర్క్ చేయకపోవడము. నెక్స్ట్ ఈ బాడీ పెయిన్స్ లైక్ క్రాంప్స్ అంటాం, సో నైట్ టైం క్రాంప్స్ రావడము, ఈ మజిల్ క్రాంప్స్, ఇవన్నీ కామన్గా ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్లో నోటీస్ చేస్తాం. నెక్స్ట్ వేరే ఇంకా బ్యాక్ పెయిన్, లైక్ బోన్ చేంజెస్, క్రానిక్ కిడ్నీ డిసీజెస్లో అంతా బోన్ చేంజెస్ కూడా రావచ్చు. నెక్స్ట్ సిమిలర్ టు లైక్ హార్ట్ ఫెయిల్యూర్లో ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తుంది, హార్ట్ వీక్ అయినప్పుడు ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తుంది, అదే ఒక సింప్టమ్స్ని మనము ఈ కిడ్నీ ఫెయిల్యూర్ అయినప్పుడు క్రానిక్ కిడ్నీ డిసీజ్లో నోటీస్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా వేరే సింప్టమ్స్ అంటే, సో కాళ్ళ వాపు రావడము, సో ఇది కాళ్ళ వాపు కానీ ముఖం వాపు కానీ ఫస్ట్. ఇంకొక సింప్టమ్ ఏమంటే స్వెల్లింగ్ అరౌండ్ ద ఐస్, సో ఫేషియల్ పఫినెస్ అంటాము. సో ఈ సింప్టమ్స్ అంతా రావచ్చు. కిడ్నీ ఒక ఫిల్టర్ డ్యామేజ్ అయినప్పుడు ప్రోటీన్ లాస్ అయ్యి వచ్చే సింప్టమ్స్ నెఫ్రాటిక్ సిండ్రోమ్స్ అంటాము. యూజువలీ ఇది కామన్గా చిల్డ్రన్లో కూడా నోటీస్ చేస్తూ ఉంటాం. ఈ నెఫ్రాటిక్ సిండ్రోమ్ ఫీచర్స్ ఏమంటే, ఒక సడన్గా బాడీ వాపు రావడము, ఫస్ట్ ఫేషియల్ స్వెల్లింగ్, నెక్స్ట్ చేతులు కాళ్ళు అంతా వాపు రావడము, ఇది ఒక సింప్టమ్. నెక్స్ట్ యూరిన్ అవుట్పుట్ అంతా నార్మల్గా ఉండొచ్చు, తర్వాత తగ్గొచ్చు. నెక్స్ట్ ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఆర్ అక్యూట్ కిడ్నీ ఇంజురీ, ఈ కేసెస్లో కూడా మనకు కాళ్ళు వాపు రావడము, యూరిన్ అవుట్పుట్ తక్కువ కావడము, ఇవన్నీ సింప్టమ్స్ రావచ్చు. సో ఇవన్నీ ఓవరాల్గా నేను చెప్పిన ఒక కిడ్నీ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏమేమి సింప్టమ్స్, ఏమేమి బాడీలో చేంజెస్ వస్తుంది, సో అవన్నీ ఇప్పటి వరకు నేను మీకు చెప్పినాను. సో దీంట్లో ఏమైనా మీకు డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే స్క్రాలింగ్లో వచ్చే నంబర్కి మాకు మెసేజ్ చేయండి. సో వి విల్ బీ ఆన్సరింగ్ యువర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ.